ఒక దళిత మహిళా డాక్టర్ పై వైసీపీ వేధింపులు. అది మార్చి 22, 2020. దేశమంతా 14 గంటల సెల్ఫ్ లాక్డౌన్ లో ఉంది. కానీ అదే సమయంలో ఒక దళిత మహిళా డాక్టర్ వైసీపీ నేతలచే ఘోరంగా అవమానింపబడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పెనుమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ అనితారాణి గారికి జరిగిన అవమానాన్ని, వేధింపుల పర్వాన్ని ఆమె మాటల్లోనే వినండి. చెప్పండమ్మా. మేడం, నేను మెడికల్ ఆఫీసర్ గా చిత్తూరు డిస్ట్రిక్ట్ పెనుమూరులో చేస్తున్నాను. ఓకే. నాన్న కూడా డాక్టర్ మేడం, సర్వీస్ లో ఎక్స్పైర్డ్ అయ్యారు. నాన్నగారు లేదు, అమ్మ ఒక్కరే ఉన్నారు. మేడం, ఇక్కడ నేను లాస్ట్ డిసెంబర్ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను పెనుమూరు బిఎస్సి లో. అక్కడ లోకల్ వైసీపీ లీడర్స్ నారాయణ స్వామి సార్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే మేడం, వాళ్ళు చాలా వాళ్ళ ఫాలోవర్స్ అని చెప్పి రోజు హాస్పిటల్కి వచ్చి చాలా బూతులు తిడుతూ ఇష్టానుసారం చాలా అగ్లీగా బిహేవ్ చేస్తుంది, చాలా అగ్లీగా మాట్లాడడం. ముందు మీరు ఫ్రీ అవ్వండి, ఒకసారి కొంచెం వాటర్ కానీ తాగి ఫ్రీ అవ్వండి. మీరు బాధపడుతున్నట్టున్నారు నాకు అనిపిస్తుంది. పర్వాలేదు, చెప్పండి ఏం జరిగింది చెప్పండి. మేడం, మార్చి 22 ఐ వాజ్ ఇన్ డ్యూటీ మేడం. మీ పేరమ్మా? డాక్టర్ అనితారాణి మేడం. ఓకే. మాది కడప డిస్ట్రిక్ట్ నేటివ్ మేడం. ఓకే. నాకు ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన వేరే చోటు జాబ్ చేస్తున్నారు. మా మదర్ నాతో ఉంటారు మేడం, నేను బ్యాచులర్. ఓకే తల్లి. నేను చాలా ఆనెస్ట్ మేడం. ఫెలోషిప్ క్లినికల్ డయాబెటీస్ లో ఫెలోషిప్ చేశాను. నేను చాలా ఆనెస్ట్ గా సర్వీస్ చేయడం వల్ల వీళ్ళతో ప్రతి విషయంలోనూ ఈ స్టాఫ్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి మేడం. అక్కడే ఇల్లీగల్ అబార్షన్స్ చేయడం, చాలా ఇష్టానుసారం మెడిసిన్స్ ఇవన్నీ వాళ్ళు దానికి తగిన డేటా చూపించకపోవడం ఇది ఉంది మేడం. దీనికి ఆయన లోకల్ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తూ అడ్మిట్ చేయడం ఎక్కువ ఉంది. నన్ను మార్చి 22 డ్యూటీలో ఉన్నాను మేడం. ఆ రోజు సండే, జనతా కర్ఫ్యూ ఉంది, లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ రోజు లోపల పెట్టి, హాస్పిటల్ లోపల పెట్టి లాక్ చేసి ఈ స్టాఫ్ వాళ్ళకి వైసీపీ లీడర్స్ కి కాల్ చేసి వాళ్ళని పిలిపించి ఇలా చేశారు మేడం. దాంట్లో నేను ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ లో కూడా నాకు అగెనిస్ట్ గా చేశారు, కానీ నాకు ఫేవర్ గా అంటే జరిగిన విషయాలు వీడియోస్ అన్ని పెట్టాను మేడం. దాంట్లో ఆ వీడియో కూడా మీకు పెడతాను మేడం. మేడం, మళ్ళీ నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఫొటోస్ తీయడము, బాత్రూమ్ నుంచి అది మెడికల్ డాక్టర్ రూమ్ నుంచి బయట నుంచి ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం చేయడం ఇష్టం సార్. థియేటర్స్ లేదమ్మా. మరి ఎన్ని రోజులు, ఇప్పుడు ఎందుకమ్మా ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయావు అసలు? పోలీస్ ఏమన్నారు? పోలీస్ కి చెప్పావా? పోలీస్ కంప్లైంట్ ఏమైనా పెట్టావా? నైట్ పెట్టాను మేడం. నైట్ 10 వరకు కూర్చోబెట్టి వాళ్ళు అసలు మార్నింగ్ 11 o'clock ఇన్సిడెంట్ జరిగితే అసలు అప్పటి నుంచి కేసు తీసుకోకుండా నాకే వాళ్ళు ఫోన్ కాల్స్ చేయించడం. లోకల్ ఎంపీ ఎక్స్ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి గారు పెనుమూరు లో ఆయన అక్కడే ఉంటారు మేడం. వీళ్ళందరూ నాకు పోలీసుల చేత వాళ్ళు నాకు కాల్ చేసి మీ మీద కేసు పెడతారు, మీరు డ్యూటీ సరిగ్గా చేయట్లేదు ఇలా ఇలా ప్రెట్ చేస్తూ వచ్చారు మేడం. మాకి ఆమె అడిషనల్ డిఎంఎన్హెచ్ ఆమె నుంచి నాకు ప్రెజర్ పెట్టి లాస్ట్ కి గట్టిగా అడిగితే అప్పుడు 10 o'clock ఎఫ్ఐఆర్ చేశారు. ఆయన ఇంతవరకు ఏ యాక్షన్ లేదు మేడం. అసలు డాక్టర్ సుధాకర్ సార్ ఇన్సిడెంట్ సేమ్ నాది ఒకేలాగా ఉంది మేడం. దే ఆర్ ట్రైయింగ్ టు డూ లైక్ దట్. నాకు ఒకసారి ఆ వీడియోస్ పంపించమ్మా, నేను చూస్తాను అమ్మా.
నేను ధైర్యంగా ఉండు, ఏదైనా ఇష్యూ అయితే నాకు ఫోన్ చేయ, ఇబ్బంది ఏం లేదు, ఇది నా పర్సనల్ నంబర్, నాకు ఫోన్ చెయ్యు. ఓకేనా? నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి. మీరు ఇలా ఏడిస్తే ఎలా అవుతుంది? మీరు ధైర్యంగా ఉండాలి. ఎంత కష్టపడి వచ్చుంటావమ్మా ఈ పొజిషన్ కి. నువ్వు గోల్డ్ మెడల్స్ తీసుకున్నా మేడం, సర్వీస్ చేయాలని. నాకు వచ్చిన యూఎస్ఏ ఆఫర్ కూడా వదులుకొని పబ్లిక్ సర్వీస్ చేయాలని, రూరల్ సర్వీస్ చేస్తున్నా మేడం. యా, నాకు అర్థమైంది. నాకు ఒకసారి వీడియోస్ కూడా పంపించు తల్లి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వస్తాను. అలాగే మేడం. మేడం, మా బాబాయ్ దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను మేడం. ఆయన రైల్వే కోడూరు. ఓకే ఓకే. అబ్జర్వర్ మేడం, టీడీపీ అబ్జర్వర్. ఓకే. ఆయన డి జయచంద్ర అని ఎక్స్ స్టాఫ్ డైరెక్టర్ కడప మేడం. నిన్న బాబాయ్ ఇచ్చారు మేడం నెంబర్. మీ నెంబర్ కోసం చాలా ట్రై చేస్తున్నాను. అయ్యో అయ్యో. ఓకే 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 తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఎనీ టైం ఏదైనా ఇన్సిడెంట్ నీకు ఇబ్బంది అవుతుంది అంటే కనుక నాకు వెంటనే కాల్ చెయ్యు. ఓకేనా? నేను అక్కడ మన వాళ్ళనే నేను పంపిస్తాను నీకు సపోర్టివ్ గా. ఇబ్బంది ఏం లేదు. ఓకే తల్లి. ఓకే. ఇప్పుడు మీది నారాయణ స్వామి కాన్షియన్స్ వస్తుంది కదా? ఓకే 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 ఓకే. రెండు గంటల పాటు మానసికంగా శారీరకంగా హింసిస్తూ వీడియోలు తీస్తూ గదిలోంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించి దారుణంగా ప్రవర్తించారు. కులం పేరుతో దూషించారు. అంతేకాకుండా ఏం చేస్తే నీకు ఈ ఉద్యోగం వచ్చింది అంటూ ఒక మహిళను అనకూడని అసభ్యకర మాటలు అన్నారు. మేము వైసీపీ వాళ్లం, నీ ఉద్యోగం ఓడగొడతామని బెదిరించారు. వెంటనే ఫిర్యాదు తీసుకోవలసిన పోలీసులు రాత్రి 8 గంటల వరకు ఆమెను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కారణం, నిందితులంతా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మనుషులు కావడమే. ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నేతగా, దళితులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి, ఒక ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన ఒక మహిళా వైద్యురాలిని వేధిస్తున్న నిందితులకు కొమ్ము కాయడం దారుణం. మార్చి 22న ఫిర్యాదు ఇస్తే ఇంతవరకు నిందితుల మీద చర్యలు లేకపోగా వేధింపులు బెదిరింపులు ఎక్కువయ్యాయి. మహిళా వైద్యురాలు వాష్రూమ్ కు వెళ్తే వీడియోలు తీసే వరకు పరిస్థితి వెళ్లిందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? దిశా చట్టం ఏమైంది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏమైంది? విశాఖలో డాక్టర్ సుధాకర్, చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణి, ఈ దళిత మేధావులపై ఏమిటి దౌర్జన్యకాండ?